రోజుకి ముమ్మారు ప్రార్థన చేయాల్సిందే. ఆయన వాడు కాదు. బైబిల్ చదవడం ఎలా ఉంటుంది తెలుసా? రోజు బ్రష్ చేయకపోతే ఎలా ఉంటుందో మన జీవితం, రోజు టిఫిన్ చేయకపోతే ఎలా ఉంటుందో మన జీవితం. బైబిల్ చదవకపోతే ఒకరోజు అలా ఉండాలి, వాడికైపోవాలి అది, అదొక వ్యసనమైపోవాలి మనకి. బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ మన జీవితంలో ఒక వ్యసనాల్లో ఉండాలండి. తాగేవాడికి తాగలేకపోతే ఎలా ఉండలేడు, ప్రార్థన చేసుకుని మనం ప్రార్థన చేయకపోతే ఉండలేకపోవాలి. బైబిల్ ఆ రోజు చదవకపోతే, అరే ఈరోజు బైబిల్ చదవలేదని మనసంతా దాని మీదకే లాగుతూ ఉండాలి. అలా బ్రతకాలి. సార్లెస్ పిన్ని ఆయనకి పెళ్ళయింది అండి. ఈ జీవితాలు చదువుతుంటే మనకు విచిత్రంగా ఉంటుందండి. 17వ శతాబ్దం అమెరికా వారియర్ సిటీ. ఆయన ఏం చేశాడో తెలుసా? కొత్తగా పెళ్ళయింది ఆయనకి. వాళ్ళ ఆవిడ అండి, బజార్కి వెళ్ళరండి, బజార్ తీసుకురండి. 17, 18, 18వ శతాబ్దం మధ్యకాల చివరన బజార్కి వెళ్ళి మనకు సరుకులు తీసుకురండి అంటే, బజారుకి వెళుతున్నప్పుడు ఆ సజ్జలో బైబిల్ పెట్టుకుని కూడా వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రం అంటే, బజార్కి వెళ్ళిన ఆయన బైబిల్ చదువుతూ అలా వాకింగ్ చెబుతూ అలా చెబుతూ చెబుతూ తెలియకుండా 3 నెలలు గడిపేశాడండి. ఒకరోజు అర్థమైందరే, నాకు పెళ్ళయింది కదా అని, నాకు పెళ్ళయింది మర్చిపోయాను నేను, ఎట్లా ఇక్కడికి వచ్చాను, బజారు చేసుకుంటూ వచ్చి సువార్తలో నిమగ్నం అయిపోయి అనేక ఆత్మను రక్షించడానికి 3 నెలలు మర్చిపోడండి పెళ్ళయింది అన్న సంగతి. భక్తుల ఆలోచన అలా ఉంటాయి. భోజనమైనా మర్చిపోతారు కానీ ప్రార్థన మరవలేరు. భోజనమైన మానేస్తారు కానీ బైబిల్ చదవకుండా ఉండలేరు. దాని ఎలా అంటాడేనంటే, అంటే రోజుకి 3 సార్లు కాదు కదా, రోజుకి 1 సారి అని ప్రార్థన చేస్తారు మనలో ఎవరైనా. నిజైతే ఒప్పుకోండి, చేస్తాము. ఏం చేస్తాం మనం, ఏదో అలా చేస్తాం. ప్రార్థన దేవుడే ఇక్కడ ఫీల్ అవుతాడు.